గుడ్ హైదరాబాద్ అతి విల్లాస్ ప్రాజెక్ట్ నమస్కారం శ్రీ ఆచార్యనంద కృష్ణ స్వామి గారు నమస్కారం అండి అంటే రెగ్యులర్గా నేను బయటకి వెళ్తుంటే నన్ను అడుగుతున్నారు సార్ ఎందుకు సార్ రిపీటెడ్ వీడియోలో వేస్తున్నారు ఎందుకు వెయిట్ అని చెప్పేసి అడుగుతున్నారు ఆయనతో ఎందుకు చేయట్లేదు అని దానికి మీ సమాధానం ఏంటండి సార్ ఈ మధ్య కొద్దిగా బిజీ అయిపోయినాము కొన్ని షెడ్యూల్స్ వల్ల చేయలేకపోతున్నాము ఇక నుంచి మళ్ళీ కంటిన్యూ ఉంటాయండి ఇబ్బంది ఏం లేదు అందరికీ అన్ని వీడియోలు చేసిద్దాం ఇంకా చాలా రకాల టాపిక్స్ ఉన్నాయి దీనికే మన డబ్బు కాకుండా ఇంకా చాలా రకాల టాపిక్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఒక వెరీ గుడ్ కాంప్లిమెంట్ నాకు చెప్పారు మీ గురించి ఒక ప్రముఖ కంపెనీలో మీ వీడియో వేసి అందరికీ అంటే చాలామందికి టార్గెట్స్ ఉంటాయి సార్ ప్రతి ఒక్క కంపెనీలో టార్గెట్స్ ఉంటాయి ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి కొంత ఉత్సాహం క్రియేట్ అయ్యేలాగా చాలా కంపెనీస్ ట్రై చేస్తూ ఉంటాయి అందులో మీ వీడియో వేసి చూపించారట ఆ కంపెనీ వాళ్ళందరికీ అలాగే నేను మన వైజాగ్ వెళ్ళాను వైజాగ్ లో క్లాస్ చేశాను అక్కడ కూడా ప్రముఖ వ్యాపార సంస్థల్లో అందరు నా వీడియోలో చూస్తున్నారు వాళ్ళందరికీ ఆ విషయం తరపున నా తరం కృతజ్ఞత సో స్టార్ట్ చేద్దాం సార్ మన సబ్జెక్టు ఏం చెప్పబోతున్నారు సార్ ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి లియోనోడో డావిన్సెన్ గొప్ప చిత్రకారు దాంతోపాటు మంచి స్కల్ప్టర్ కూడా ఆయన ఒక అద్భుతమైనటువంటి శిల్పాన్ని రూపొందించారు ఎంత గొప్పగా ఉందంటే ఆ మేరీ జీసస్ని ఇలా ఎత్తుకొని ఉన్నా దాంట్లో ఆ జీవకల ఉట్టి పడుతుంది అసలు దాని నుంచి కొద్దిసేపటి వరకు ఎవరు కదలలేరు నిజంగా అక్కడ మేరీ జీసస్ ఉన్నారా అనే ఒక ఫీలింగ్ గ్రేట్ స్కల్ప్టర్ ఎన్నో ఆయన శిల్పాలు చక్కెడు కానీ ఇది ఒక ప్రత్యేకంగా కొందరు అడిగారాయణి ఏమండి ఆ కళాఖండం అంత అద్భుతంగా ఎలా వచ్చింది అన్నాడు నేను రోజు అలా వెళ్తున్నాను వెళ్తుంటే పెద్ద బండరాయి ఉంది ఆ బండరాయిని చూస్తుంటే దాంట్లో మేరే జీసస్ని ఎత్తుకున్న ఫీలింగ్ నాకు కనిపిస్తుంది నాకు బండరాయి కనిపించట్లే కేవలం మేరీ జీసస్ కనిపిస్తున్నారు ఆలోచించాను ఏంటి ఇలా కనిపిస్తున్నారు అని చెప్పేసి ఒకసారి ఉల్లి తీసుకొని సుత్తి తీసుకొని వేస్టేజ్ అంతా తీసేయని వాళ్ళు బయటపడ్డారు వేస్టేజ్ అంతా నేను తీసేసాను వాళ్ళు బయటకు వచ్చారు అంతే నేను చేసింది ఏం లేదన్నట్టు ఎందుకు ఇది చెప్తున్నానంటే మీ జీవితంలో కూడా చాలా వేస్టేజ్ ఉంది మీరు ఒక అద్భుతమైన శిల్పంగా మారాలి మీరు ప్రపంచానికి ఒక ఉన్నతుడిగా కనిపించాలి అనుకున్నప్పుడు ఆ ఉల్లి ఏదైతుందో దాంతో మీ యొక్క వేస్టేజ్ అంతా తీసేయండి అంటే మానసిక పరంగా శారీరక పరంగా మీ యాటిట్యూడ్ అనేది మారాలి అలాగే మానసిక పరంగా కూడా ఎన్నో లంబటాలు పెట్టుకున్నాం మనం అవే వేస్టేజ్ అంటే అంత ఇంకేం లేదు నెగెటివ్స్ లంబటాలు ఎన్నో పెట్టుకున్నాం వాటిని అర్జెంట్గా తీసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైన శిల్పంగా రూపొందుతారు అందరు మిమ్మల్ని చూసే స్థాయికి వెళ్ళిపోతారు సింపుల్ మీ ఊహలకు పని చెప్పండి ఆ ఊహలు ఎలా ఉండాలి ఆ ఊహలో మీరు ఎలా ఉండాలి అక్కడ ఏమేమి ఉండాలి ఎలా ఉంటే మీరు కన్వీనియన్స్గా ఉంటారు బాగా గుర్తుంచు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముందు మీకు మీరుగా కన్వీనియన్స్గా ఫీల్ కనండి మీకు మీరుగా కన్వీనెన్స్గా ఫీల్ అయినప్పుడే మీకు ఏదైనా అందుతుంది ఏదైనా చేపంచుకుంటారు మీరు అప్పటి వరకు కూడా మీకు ఏది రాదు మీ దగ్గరికి మీరు ఏమి చేయలేరు ఇది బాగా గుర్తుంచుకోండి మీరు కన్వెన్స్ ఉండడానికి మీ యొక్క జీవితాన్ని మీరు ఎలా మార్చుకుంటారు దానికి ఏమేమి అవసరం ఉంది ఆ జీవితానికి మీకు ఏమేమి అవసరం దాన్ని మీరు కలలు కనండి ఎలా కలలు కనాలి సపోజ్ మనం ఒక ఊరు వెళ్తున్నాం ఆ ఊరెళ్ళప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ ఏమేమి ఉంటాయి ఎలా వెళ్ళాలి ఆ ముందు మ్యాప్ తీసుకుంటాం తీసుకుని ఎలా ఎలా వెళ్ళాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఫ్యామిలీ ఊరెళ్తుంది రిజర్వేషన్ చేశారు టికెట్స్ రిజర్వేషన్ చేశారు చేసిన తర్వాత ఆ యజమాని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేసి భార్యకి చెప్పాడు ఇలా మనం పలానా టైంకి ఊరెళ్తున్నాం నేను రిజర్వేషన్ చేశాను ఆ తర్వాత ఆమె పిల్లలందరికీ చెప్పింది దాదాపు ఒక నాలుగైదు రోజులు ఉంది ఊరెళ్ళడానికి ఆ పిల్లల్లో ఉత్సాహం మేము ఊరెళ్తున్నాం మేము వెళ్తున్నాం వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ చెప్పాడు ఈవిడ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళకి వాళ్ళందరూ కవర్ చేసి మేము ఊరు వెళ్తున్నాం పలాన రోజు ఇక్కడ ఏమేమి ఉంచుకుంటున్నారు వాళ్ళు చూడండి బర్త్ నెంబర్స్ అప్పర్ భర్త లోవర్ భర్త అమ్మ నాన్నకు ఆరోగ్యం బాగలేదు వాళ్ళు పైకి అప్పర్ బర్త్ లెక్కలేరు కానీ వాళ్ళకి అప్పర్ బర్త్ వచ్చింది కానీ వాళ్ళకి కింది బరుతులు ఇవ్వాలి లేదా పక్క వాళ్ళది కింద బరుతుంది వాళ్ళకి రిక్వెస్ట్ చేసి అమ్మ నాన్న అక్కడ కూర్చోపెట్టాలి అందులో పిల్లలు గొడవ పడతారు ఏమనంటే నేను కిటికీ పక్కన కూర్చుంటాను నేను కిటికీ పక్కన కూర్చుంటాను సరే అదే పిల్లలకి ఏమేమి తీసుకెళ్ళాలి అంటే ట్రావెలింగ్లో ఉన్నాం ఏమన్నా జంతికలు కానీ ఏమన్నా ట్రావెలింగ్లో ఏమి తీసుకెళ్ళాలి వీళ్ళు ఇంకా ప్రయాణం మొదలు పెట్టలేదు ఇంకా నాలుగైదు రోజులు టైం ఉంది ఇక్కడ నుంచి వీళ్ళ ప్లానింగ్ అంతా ఊహల్లో నడుస్తుంది బాగా పడుతుంది ఊహల్లో నడుస్తుంది ఇప్పుడు మళ్ళీ ప్రయాణం చేసేప్పుడు దారిలో ఏమేమి ఉంటాయి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాలు కానీ ఒక ప్రత్యేకమైన క్షేత్రం కానీ అవన్నీ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి తండ్రి ప్రిపేర్ అవుతాడు మళ్ళీ పెద్దవాళ్ళని ఎక్కడ కూర్చోపెట్టాలి మళ్ళీ వాళ్ళకి ఏంటో ఏమేమి ట్యాబ్లెట్స్ ముందే రెడీ చేసుకొని పెట్టాలి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు ఏ సారీ కట్టుకోవాలి పిల్లలకి ఏ డ్రెస్సులు పెట్టాలి ఇదంతా ఇమాజినేషన్ అయిపోయింది బాగా గుర్తుంది ఇదంతా ఇమాజినేషన్ అయిపోయింది అంటే ఇప్పుడు మన సబ్జెక్టులు ఏంటంటే ఊహించుకోమని చెప్పాం మీరు ఏది ఊహించుకుంటే అది జరుగుతుంది ఎలా ఊహించుకోవాలో చాలా మందికి అవునండి ఎలా ఊహించుకోవాలనే తెలియదు ఎందుకంటే ఊహించుకోవడానికి బద్ధకము ఊహించుకోవడానికి భయం ఈ భయం వేస్ తెలియచారు నిజంగా మందికి ప్రాపర్ వే అనేది దానికి ఒక రైలు ప్రయాణం మంచి ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు అన్నీ ఊహించుకున్నారు అన్ని లగేజ్ ఏ బ్యాగ్ తీసుకెళ్ళాలి బ్యాగ్ కలర్తో సహా ఆవిడ అంటుంది బ్యాగ్ లేదు పొలాన్ని పెట్టడానికి ఈయన అంటాడు కదా మొన్న తెచ్చాను కదా ఊరు వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్లో సరి సరిగ్గా ఉంటుంది ఇలా ప్రతిదొక ఇమాజినేషన్ వాళ్ళు చేస్తున్నారు భార్య చేస్తుంది భర్త చేస్తున్నాడు ఆ పెద్దవాళ్ళు చేస్తున్నారు పిల్లలు ఇమాజినేషన్ చేస్తున్నారు కరెక్ట్ అదే సరిగ్గా వాళ్ళు ఏదైతే ఇమాజినేషన్ చేశారో ఆ ప్రయాణం కూడా అలాగే సాగింది దీంట్లో ఎక్కడైనా కొద్దిగా డిస్టర్బెన్స్ ఏంటి ఇంతకుముందు మన రైలు పోయినప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది లేదంటే ఒక చిన్న డిస్టర్బెన్స్ అయిందని గనక మీరు గతంలో జరిగిన దాన్ని కనుక చిన్న ఊహించుకుంటే కరెక్ట్ ఈ రైలు కూడా అలాగే డిస్టర్బెన్స్ అవుతుంది బాగా గుర్తించం వరదలు వచ్చాయి ట్రాక్ అంతా పాడైపోయింది కానీ మీ ప్రయాణం ఎక్కడ దాకా ఊహించుకున్నటువంటి గమ్యం ఏదైతుందో అక్కడ వరకు అక్కడ వరకు సాఫీగా వెళ్ళిపోతుంది తర్వాత ఈ ట్రాక్ పాడవుతుంది ఎందుకంటే మీరు అక్కడ వరకు డిజైన్ ఇచ్చారు అవును అవును కాబట్టి మీరు పోయిన తర్వాతనే ట్రాక్ పాడవుతుంది అంతకుముందు కాదు ముందుగానగా మీరు ఇది ఉంచుకున్నారనుకోండి ట్రాక్ పాడవుతుంది ఏదవుతుంది డిస్టర్బెన్స్ కరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళేసరికి అది బ్రేక్ అవుతుంది ఊహల్లో ఎక్కడ కూడా నెగిటివ్ అవుతుంది నేను చెప్పేది అంటే ఊహలో ఎక్కడ కూడా నెగిటివ్ అనేది మీ గమ్యం ఎక్కడ ఉంది మీరు ఎగ ఏం చేయాలనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేంతవరకు ఊహించండి మీకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాదు అలాగే మీకు రిజర్వేషన్స్ కూడా కరెక్ట్గా దొరుకుతాయి మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా సాఫీ ఇంటికి వచ్చేస్తారు మీ ఊహల్లో కూడా మీ యొక్క ఉన్నత స్థితిలో కానీ డబ్బు సంపదపరమైనటువంటి ఆలోచనలో కూడా మీ ఊహ ఆలోచనలకి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కానివ్వకండి మీ ఊహల్ని ఉన్నతంగా మీరు వాటిని ఒక అందమైన రూపంగా ఒక శిల్పి ఎలా చెక్కుతాడో అలా మీ యొక్క జీవితాన్ని చెప్పుకోండి మీరే ఎందుకంటే ఉలి మీ చేతిలోనే ఉంది సుత్తి మీ చేతిలోనే ఉంది సరే ఎలా చెక్కుంటారు మీ యొక్క విగ్రహాన్ని అది మీ ఇష్టం ఎవడు మార్చాడు మీ శిల్పాన్ని ఎవడు చెక్కాడు మీ శిల్పాన్ని మీరే చెక్కుకోవాలి అది మీ చేతుల్లోనే ఉంది అందుకే మీ జీవితం మీ చేతుల్లో అర్థమైందా అర్థమైంది కాబట్టి ఏదైనా సరే పర్ఫెక్ట్నెస్ అనేది మీకు కావాలి దాన్ని అలా ఊహించుకోవడంలో పర్ఫెక్ట్నెస్ ఉన్నప్పుడే అది అలాగే వస్తుంది ఎక్కడ కూడా మీరు లైఫ్కి మీరు డిస్టర్బెన్స్ చేస్తున్నారంటే అలా జరిగిందంటే కారణం మీరే కాబట్టి ఏ కారణానికైనా ఏది జరిగినా ఏం చర్య ప్రతి చర్య ఉంటుందండి చర్య ప్రతి చర్య ఉంటుంది కాబట్టి మీరు ఏది జరిగినా దానికి కారణం మీరే ఎందుకంటే గతంలో దాని గురించి ఏదో ఊహించారు నేను గతంలో చెప్పాను నన్ను సృజనచేతనం సుప్తచేతనం గురించి చెప్పాను సృజనచేతనంలో మనకు తెలియకుండా ఒకటి ఫిక్స్ చేస్తాం ఐడియా అది మాకు తెలియదు మనం ఫిక్స్ చేసాము ఈ జీవితంలో మనకు నడుస్తున్నప్పుడు ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది మీరేమంటారు కదా గురుగారు నేను ఇది ఊహించలేదు నాకు ఇది ఎందుకు జరిగింది ఇప్పుడు ఊహించలేదు ఎప్పుడు ఊహించి పెట్టేవి అది అటు రికార్డ్ అయిపోతుంది కాబట్టి ఎలాంటి ఊహలైనా ఒకవేళ కనుక మీకు నెగిటివ్స్ వస్తే గతంలో చెప్పాను కట్ డిలేట్ చెప్పాను ఇమీడియట్లీ చెప్పగానే అది కూడా తీసుకుంటారు సృజనశాతనం తీసేసుకొని దాన్ని కట్ చేసేస్తుంది నెగటివ్స్ అన్ని కట్ చేస్తుంది ఈ విధంగా జీవితాన్ని ఒక అందమైన శిల్పంగా రూపొందించుకొని ముందుకు తీసుకెళ్లడానికి మీరు కృషి చేయండి ఊహ అనేది ముఖ్యం ఇక్కడ యూనివర్స్కి రెండు కావాలి ఒకటి ఆడియో కావాలి రెండు వీడియో కావాలి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఆ పిల్లల కేరింతలు ఆ రై వాళ్ళ పిల్లల కేరింతలు ఆ పాపారు వస్తుంది నేను కూర్చుంటానికి ఇటు పక్కన ఇంకో బాబారుస్తుంది నేను కూర్చుంటాను చిన్నపిల్లలకు మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఇవన్నీ వాళ్ళ మాటలు అవన్నీ మీకు వినిపిస్తున్నాయి ఆడియో వాళ్ళు ఎలా గొడవ పెట్టుకుంటున్నారు అదంతా వీడియో అవన్నీ మీరు ముందే చూస్తే యాజ్ ఇట్ ఈస్గా అలాగే జరుగుతుంది దాంట్లో ఎలాంటి సంక్షయాలు లేదు మీ జీవితం కూడా అలాగే జరుగుతుంది మీ యొక్క కేరింతలు కానీ ఆనందానికి సంబంధించినటువంటి ఊహలు కానీ ఏవైనా సరే అవన్నీ బాహటంగా ప్రకటించండి ఒంటరిగా కూర్చోండి ప్రశాంతంగా ఒక రూమ్లోకి వెళ్ళండి డోర్ పెట్టేయండి మీ ఆనందాన్ని ఎలా వ్యక్తీకర వ్యక్తి వ్యక్తీకరిస్తారని వ్యక్తీకరించండి ఓపెన్గా చిన్న పిల్లలు ఎరింతలు పెట్టినట్టు ఎగరండి ఆడండి పాడండి అవన్నీ మీరు పొందితే ఎలా ఉంటుంది అదంతా యాక్షన్ చేయండి అది నిజమని నమ్మ యూనివర్సిటీ పోవడం మొదలవుతుంది తప్పకుండా సార్ అప్పటిదాకా మీకు ఏది రాదు నేను ఊహించుకున్నానండి రాలేదంటే నేనేం చేయలేను ఆడియో వీడియో కంపల్సరీ యూనివర్సిటీ ఓకే ఫ్రెండ్ షూర్ షూర్ సార్